ఆల్కహాల్ తీసుకునే ఒకళ్ళని క్రిమినల్ అని అన్నప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళని క్రిమినల్ అని ఎందుకు అనుకుంటున్నాము? ఆన్ యాజ్ ఎన్ ఎక్స్టెన్షన్ చాలా కంట్రీస్ అండ్ సెవరల్ స్టేట్స్ ఇన్ ది యుఎస్ హ్యావ్ ట్రైడ్ లీగలైజింగ్ డ్రగ్స్ కన్సంప్షన్. సో ఇండియాలో కూడా డ్రగ్స్ తీసుకోవడం లీగలైజ్ చేస్తే దాని కన్సంప్షన్ తగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారా? సి పాయింట్, ఆల్కహాల్ లీగల్, డ్రగ్స్ ఇల్లీగల్ ఎందుకంటే క్రైమ్ అనేది ఫస్ట్ లీగల్ వర్డ్. ఒక తప్పు ఒక చేసినప్పుడు ఇది చేస్తే లా ఆఫ్ ద ల్యాండ్కి వ్యతిరేకంగా మనకి సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఇల్లీగల్ అంటాం. కానీ చాలాసార్లు అది చేసింది దాని ఆరిజిన్ అనేది మనకు బ్లైండ్గా ఫాలో అవుతాం కానీ దాని అందుకని మనం చాలాసార్లు అమెండ్మెంట్ కూడా చేస్తాం. అంతకుముందు ఎప్పుడో ఒక క్రిమినల్ అయ్యింది, ఇప్పుడు రీక్రిమినలైజ్ చేస్తారు, అలాంటి చేస్తారు. సో బేసిక్గా ఎనీథింగ్ విచ్ హ్యాస్ పాపులారిటీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో పాపులారిటీ అనేది బ్యాన్ చేసి దాన్ని ఇల్లీగల్ చేయటం అనేది కేవలం మీకు క్రైమ్ని దాన్ని ఎలాగ బూట్ లెగ్గింగ్ పెంచుతుంది కానీ ఇట్ కాంట్ స్టాప్ దట్, విచ్ ఇస్ యూ. సేమ్ థింగ్ గోస్ ఫర్ ప్రాస్టిట్యూషన్ ఆల్సో. సో ఆ కాంటెక్స్ట్లో అది ఇంక్రీజ్ చేసినప్పుడు అది తగ్గుతుందని నేను చెప్పను, బట్ ఇట్ విల్ ఛానలైజ్ ఇట్. అప్పుడు దాని గురించి మాట్లాడటానికి అందరూ ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి అప్పుడు మీ కెన్ సెండ్ ద మెసేజ్, మీరు ఆపకుండా చేసింది ఎందుకు తప్పని ఎడ్యుకేట్ చేయాలి. కానీ బలవంతంగా ఆపినప్పుడు యూఆర్ పుషింగ్ ఇట్ అండర్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ వెళ్ళినప్పుడు దాన్ని ఇంపాసిబుల్ కంట్రోల్ చేయటం. సో ఒక డ్రగ్ కన్స్యూమర్ ని క్రిమినల్లా చూడడం కంటే వాళ్ళు వాళ్ళ కన్సంప్షన్ నార్మలైజ్ చేస్తే దాని గురించి మాట్లాడితే డ్రగ్ కన్సంప్షన్ తరగచ్చు అనేది మీ పర్సన్. నాట్ స్టాప్, స్టాపింగ్ పీపుల్ విల్ నాట్ స్టాప్ ఎనీథింగ్. దాన్ని బయటికి తీసుకొస్తే దాన్ని ప్రాపర్గా అడ్రస్ చేయొచ్చు. ఏంటి అది